హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటాం మీ లక్ష్మి లలితా సహస్రనామ స్తోత్రం లలితాదేవిని స్థుతిస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనము పఠించే స్తోత్రం అండి లలితాదేవి శ్రీ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపం అన్నమాట శక్తి ఆరాధనలోను శ్రీ విద్యలోను ఈ స్తోత్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందండి ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని కష్టాలు కడతీరుతాయని మన సంకల్ప సిద్ధులు లభిస్తాయని ముక్తి లభిస్తుందని శాస్త్రవచనం అలాగే మన ప్రగాఢ నమ్మకం ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి అగస్త్యునికి జరిగిన సంవాద రూపంలో ఉపస్థితమైనదండి లలితా సహస్రనామాని వసిన్యాది వాగ్దేవతలు అంటే వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు అనమాట దేవి ఆజ్ఞానుసారం దేవి స్థుతి కోసం పఠించారని చెప్పబడిందండి అలాగే ఈ స్తోత్రంలో దేవి కేసాది పాదవర్ణన ఉందన్నమాట ఇందులో అనేక మంత్రాలు సిద్ధి సాధనలు యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట లలితాదేవిని స్థుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గా కాళీ మహాలక్ష్మి సరస్వతి భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారండి ఇక పారాయణం అర్చన హోమం వంటి అనేక పూజా విధానాల్లో కూడా ఈ సహస్రనామ స్తోత్రం పఠించడం అనేది జరుగుతుందనమాట మనము చాలా స్తోత్రాలు పఠిస్తాము కానీ వాటి అర్థాలు తెలియవు తెలుసుకుంటే మనకి ఇంకా అమ్మపైన భక్తి భక్తిభావం పెరుగుతుంది అలా అర్థాలతో సహా తెలుసుకోవడం వలన వినడం చదవడం వలన మనకు సకల ఐశ్వర్యాలు అన్నమాట అలాంటి మహోన్నతమైన లలిత సహస్రనామాల్లో ఉండే నూట ఎనభై మూడు శ్లోకాల్లో ఒక్కో శ్లోకము వాటి అర్థము ప్రతిరోజు కూడా మనము వినడం వలన మనకు దేనికి లోటు లేకుండా అమ్మవారు మన అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో కార్యశుద్ధులు కలిగిస్తారు అమ్మవారి పరిపూర్ణ కటాక్షంతో మనల్ని మన కుటుంబాన్ని వంశాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా పొత్తిళ్లలో బిడ్డలా కాపాడుకుంటూ వస్తారు అమ్మవారు నమః ఇవాల్టి నుండి మన ఛానల్లో ప్రతి రోజు కూడా శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల్లో ఒక్కో శ్లోకము ఆ శ్లోకానికి అర్థము మనము ఇవాళ నుంచి తెలుసుకుందామండి శ్రీ లలిత సహస్రనామములో మొదటి శ్లోకము ఓం మాత శ్రీ మహారాజీ శ్రీమా సింహాసనేశ్వరి చిదగ్ని సంభూత దేవకార్య సముద్యత ఇది శ్లోకం అండి దీనికి అర్థం అనమాట శ్రీమాత అంటే మంగళకరమైన శుభప్రదమైన తల్లి అని అర్థం శ్రీ మహారాజీ శుభకరమైన గొప్పదైన రాణి అని అనమాట శ్రీ మసింహాసనేశ్వరి అంటే శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది అని అర్థం ఇక చిదగ్ని కుండ సంభూత అంటే చైతన్యం అనేది అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భవము చెందినది అని అర్థం దైత్య దేవతల యొక్క కార్యములకై దేవకార్య ఆవిర్భవించినది అని అర్థం అనమాట ఇవాళ ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామంలోని మొదటి శ్లోకము దాని అర్థము తెలుసుకున్నాం కదండి ఇలాగే మిగతా శ్లోకాలు అర్థాలు కూడా ముందు ముందు తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేసి అమ్మవారి కటాక్షం మీ వంతుగా మీరు వారికి కల్పించండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఇవాళ ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామములోని మొదటి శ్లోకము దాని అర్థము తెలుసుకున్నాం కదండి ఇలాగే మిగతా శ్లోకాలు అర్థాలు కూడా ముందు ముందు వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేసి అమ్మవారి కటాక్షం మీ వంతుగా మీ వారికి కూడా కల్పించండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబుల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి అన్నమాట అందరికీ ఆ లలిత అమ్మవారి సంపూర్ణ కటాక్షం కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి